అండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఇవాల మేము ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాము మా పద్ధతిలో ఎలా చేస్తారనేది చూపిస్తున్నాను ఇది యాక్చువల్లీ మై హస్బెండ్ రెసిపీ హీస్ డూయింగ్ తను ఎలా చేస్తాడనేది నేను వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఆయిల్ వేసుకున్నారు తర్వాత పోప్ దినుసులు వేసుకున్నారు తర్వాత ఆనియన్ కరివేపాకు వేసుకుంటున్నారు అలాగే కొత్తిమీర పుదీనా కూడా తరిగి పెట్టుకున్నారండి అలాగే మిక్సీలో అల్లం వెల్లుల్లి కొత్తిమీర కొంచెం చిల్లీ వేసి గ్రైండ్ చేసుకున్నారు కొంచెం సాల్ట్ వేసి ఇవి ఫ్రై అవ్వాలండి కొంచెం బాగా ఇప్పుడు కొంచెం ఆనియన్ వేగిపోయిందండి దాంట్లో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో పేస్ట్ చేసి పెట్టుకోయింది దాంట్లో వేస్తున్నారు అది కొంచెం ఫ్రై అవ్వాలండి ఫ్రై చేస్తారు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నారు కొంచెం పసుపు వేసుకుంటున్నారండి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నారు కొని కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నారు మనం తరిగినంత సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ మనం మిక్సీ చేసేటప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దీంట్లో చూసి వేసుకోవాలి అలాగే కొంచెం రైస్ ఉడికేటప్పుడు కూడా మనం సాల్ట్ వేసుకుంటాం కదా సో మనం చూసి వేసుకోవాలి ఇప్పుడు మాకు ఒక ఫోర్ టు ఫైవ్ ఎగ్స్ వేసుకుంటున్నారండి మనం ఏదైతే పోప్ పెట్టుకొని ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అదంతా వేసుకున్నామో దాంట్లో ఎగ్ కూడా వేసేసుకుంటున్నారు వేసుకొని బాగా తిప్పాలి కొంచెం అది పొడి పొడిగా అవ్వాలండి ఎగ్ మనం వేసుకున్న ఎగ్ దాంట్లో మిక్స్ అయ్యి బాగా దాంట్లో కాస్తంత పుదీనా వేసుకొని రైస్ వేసేస్తున్నారు రైస్లో ఉడికేటప్పుడు కొంచెం మనం చూసి ఉడకని ఇచ్చాలండి ఎందుకంటే ఇది పొడి పొడిగా ఉండాలి రైస్ మెత్తగా అవ్వకూడదు బాగుండదు ఎగ్ ఫ్రైడ్ రైస్కి సో మనం చూసి ఉడికించుకోవాలి పెరపెరలాడేలాగా బాగా కలుపుకోవాలి దాన్ని బాగా అన్నీ అంతా ఫ్రై అంతా ఎగ్ ఫ్రై అంతా మిక్స్ అవ్వాలి రైస్కి ఆ విధంగా కలుపుకొని లాస్ట్ కొత్తిమీర చల్లుకోవాలి కొంచెం కారం పొడి కూడా వేసుకుంటున్నారండి ఇప్పుడు వేసుకొని బాగా కలియబెట్టుకుంటున్నారు బాగా మిక్స్ అయిపోయింది కొత్తిమీర కూడా వేసేసుకున్నారు అంతే అండి మన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈజ్ రెడీ ఇవాళ మా డిన్నర్ ఇదే అండి నేను ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తానండి మీకు ఎలా ఉందో ఇది ఎమ్మీ ఎమ్మీ ఎగ్ రైస్ మై హస్బెండ్ రెసిపీ ఏ విధంగా ఉంది చూడండి చూడండి చాలా బాగుంది నేనైతే టేస్ట్ని ఫీల్ అవుతున్నాను స్మెల్గా ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తానండి చాలా బాగుందండి ట్రై చేయండి ఈజీ రెసిపీ 10 మినిట్స్లో అయిపోతుంది మన దగ్గర అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంటాయి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి ఎమ్మీఎమ్మీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈజ్ రెడీ ఇవాళ మా డిన్నర్ ఇదే మీకు కనుక ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈజీ రెసిపీ నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్